హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. గత పదేళ్లలో హెచ్సీఏలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి. హెచ్సీఏ తీరుతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. దశాబ్దాల నుండి రూరల్ క్రికెట్ ప్రతిభను అవకాశం ఇవ్వకుండా వివక్షకు చూపిస్తుంది. మరి అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సీఏ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని ఆ ఫైళ్ళ బూజు దులపమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. టీసీఏ తరఫున బీసీసీఐని 2 సార్లు మిస్గైడ్ చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 6 నెలల్లోగా రూరల్ క్రికెట్ అభివృద్ధి చేస్తామని చెప్పి 2018లో అభివృద్ధి చేస్తామని కలుపుకొని టీసీఏని కలుపుకొని అభివృద్ధి చేస్తామని 2021లో చెప్పి ఆ మాటను తుంగలో దొక్కింది. అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సీఏను రద్దు చేయాలా, మరి క్రికెట్ కోసం పారదర్శకంగా ప్రతిభను వెలికి తీస్తూ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీసీఏకు గుర్తింపు కలిగించాలా, ఇది మేము కోరుతాం. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ క్రీడను డెవలప్ చేయడానికి, క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లో ఉన్న అవకాశాలు కల్పించడానికి బీసీసీఐ మెంబర్షిప్ కోసం 2014 నుంచి కొట్లాడుతున్నది. అయితే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారము కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి కొత్తగా మెంబర్షిప్ ఇవ్వాలి. బీసీసీఐ ఎప్పుడైతే ఇండియన్ టీం పేరు పెట్టుకొని దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నదో అప్పుడు దేశంలో ఉన్న అందరికీ, అన్ని ప్రాంతాల వాళ్ళకు, అన్ని మారుమూల ప్రాంతాల వాళ్ళకు, అన్ని వర్గాలకు.